డిఎస్పీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ లో సుమారుగా 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. అందులో ఒక డిఎస్పీ స్థాయి అధికారి, 5 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, 8 ఎస్ఐలు, మిగతా స్పెషల్ పార్టీ సిఆర్పీఎఫ్, టిఎస్ఎస్పి, సివిల్ పోలీస్ వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 120 మంది అధికారులు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క ఆపరేషన్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి యొక్క ఈ సోదాలలో మొత్తం దొరికినటువంటి ఇక్కడ సాదార్ తండ మరియు పక్కన ఉన్నటువంటి బాబు నాయక్ తండ రెండు కలిపి సోదాలు నిర్వహించినప్పుడు అందులో లభించినటువంటి వివరాలు చూస్తే నల్ల బెల్లం 2 క్వింటాలు, బెల్లం పానకం 1000 లీటర్లు, బెల్ షాప్ కు సంబంధించినటువంటి బాటిల్స్ దాదాపు 150, అదేవిధంగా పెట్రోల్ కూడా ఇల్లీగల్ గా స్టోర్ చేయడం, గ్యాస్ సిలిండర్లు కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ని డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్ గా నడుపుతున్నారని చెప్పేసి, అదేవిధంగా గుట్కా, అంబర్, టేక్ కర్ర కూడా 2 ట్రాక్టర్ల లోడు దాదాపు 2 లక్షల వరతున్నటువంటి టేకు, అదేవిధంగా 21 2-వీలర్స్, ఒక ఆటో. మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని లేవకముందే మీ డోర్ తట్టి మా వాళ్ళు లేపటం, మీ ఇల్లు సోదా చేయటం కొంత మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఇది మన మంచిగా అని చెప్పేసి అనుకోవాలి. మన సెక్యూరిటీ, మన సేఫ్టీ గురించి అని అనుకోవాలి. మీరు రోజు కూడా మీ మీ కార్యక్రమాల్లో మీ మీ పనులలో ఉంటారు, మన చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియకపోవచ్చు, మీకు తెలుసుకునే టైం కూడా ఉండకపోవచ్చు. వాళ్ల వల్ల కూడా మనకి మన చుట్టుపక్కల ఒక అసాంఘిక కార్యకలాపాలు పనిచేసే వ్యక్తులున్నా, ఇప్పుడు నిన్న మనం చూసాం అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు టెర్రరిస్టులు మరి 40 మంది పైగా జవాన్లని బాంబ్ బ్లాస్ట్ లో చంపడం జరిగింది. అట్లాంటి అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఇలాంటి కార్యకలాపాలు చేసేవాళ్ళు, ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద పోలీసు నిఘా ఉంటుంది కాబట్టి సంఘ విద్రోహ శక్తులు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత జిల్లా కేంద్రాన్ని కూడా ఏదైనా డిస్టర్బ్ చేయడానికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో తండాలలో కూడా వాళ్ళు షెల్టర్ తీసుకోవచ్చు. కాబట్టి ఈ అన్ని విషయాలు మీకు తెలియాలని మరి అనేక సందర్భాల్లో మేము చెప్తున్నాం. ఇలాంటి ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్స్ అది కమర్షియల్ గ్యాస్, అది కంపల్సరీ పర్మిషన్ ఉండాలి. దాన్ని డొమెస్టిక్ వాడినా ఇంకా వేరే ఇతరత్ర వాడినా కూడా అది నేరం. ఇది కూడా సివిల్ సప్లై అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి బెల్లం గుడుంబా రహిత జిల్లాగా మనం ప్రకటించుకున్నాక దాదాపు 1 సంవత్సరం దాటింది. మహబూబాబాద్ జిల్లాలో ఎలాంటి గుడుంబా తయారు కావడానికి అవకాశం లేదని చెప్పేసి అధికారులు కలెక్టర్ గారు చెప్పారు. అయినా కూడా ఇంకా మేము ఎక్కడ గార్డెన్ సెర్చ్ లో పోయినా కూడా ఈ బెల్లం గాని పానకం గాని పటిక గాని దొరుకుతూనే ఉంది. అనేక సందర్భాల్లో మీరు చూస్తున్న లారీలు ట్రాక్టర్ల లోడ్స్ సీజ్ చేయడం జరుగుతుంది బెల్లాన్ని. అంటే జనాలు ఇంకా అవగాహన రావట్లేదు. ఇంత పెద్ద ఎత్తున పోలీసు అధికారులు వచ్చి మీ గ్రామాల్లోకి వచ్చి మీకు అవగాహన చేసినా
వీటిని సీజ్ చేసినా కేసులు పెట్టినా కూడా ఇంకా పదే పదే అదే నేరాలు చేసినట్టయితే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఇంకా చేసినా కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి చట్టాలు చాలా బలంగా ఉన్నాయి, వాటిలో మీకు అవగాహన లేక ఒకరిని చూసి ఒకరు చేయడం, ఆ పక్కింటి ఆయన చేస్తుంది కదా ఆయనకు ఒక 10 రూపాయలు లాభం వచ్చింది నేను కూడా చేసుకుంటానని చెప్పేసి ఒకరిని చూసి ఒకరు తప్పు చేస్తే ఆ తప్పుని మరొకరు చేయడం, ఒక చిన్న చిన్న లాభాల కోసం పెద్ద పెద్ద తప్పులు చేయడం అనేది మరి అది మంచిది కాదు. మీకు ఇవన్నీ తెలియజేయడానికి మీ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మంచిగా మీకు ఒక ఇక్కడ తండా